वेलकम टू कत्तिवारी चैनल नेनु मी सुजिता ईरोजु टमाटर चटनी एला चेयालो चूद्दामंडी। कावाल्सिन पदार्थालु पच्चिमिर्ची टमाटालु करेपाकु एल्लुल्लि रेब्बलु कोंचेम चिंतपंडु दोड्डुप्पु इला चिन्न मुक्कलुगा कट चेसुकोवालंडी। चूसारा चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवालि टमाटालु पच्चिमिर्ची। ఇందులో ఇప్పుడు కొంచెం దొడ్డుప్పు కొంచెం కరేపాకు చింతపండు అండి కడిగి ఉంచుకున్నా నేను। స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలండి। కొంచెం ఆయిల్ వేయాలి। ఆయిల్ వేసి హై ఫ్లేమ్ లో కొద్దిసేపు ఉడికించుకొని కొంచెం ఉడికినాక సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలండి। మూత పెడుతున్నా। ఇవి ఎందుకు అనుకుంటారండి ఇప్పుడు చూపిస్తా। పచ్చిమిర్చి టమాటాలు కొంచెం చింతపండు కొంచెం ఆయిల్ మైక్రోవేవ్ లో పెట్టుకొని ఉడికించుకుందామండి। మైక్రో పవర్ సెట్ చేసుకోవాలి। త్రీ మినిట్స్ పెట్టాను। స్టార్ట్ బటన్ నొక్కాలండి। ఉడికిందండి। ఒకసారి డోర్ తీసి మోతి చూద్దామండి। కొంచెం నీరు పోయిన దాకా ఉడికించుకోవాలి। మోతి చూద్దామండి। టమాటాలు ఉడికిని చూసారా టమాటాలు ఉడికినాయండి। స్టవ్ బంద్ చేస్తున్నా। ఇవి బాగా చల్లారాక మనం ఎలా చేయాలో చూద్దాం। ఇవి కూడా ఉడికినాయండి। వెజిటేబుల్ కట్టర్ అండి ఇది। ఇది మన కిచెన్ లో ఉంటే మనకి చాలా బాగా ఉపయోగపడుతదండి। దేనికైనా బాగా ఉపయోగపడుద్ది ఇది। టమాటాలైనా ఆనియన్ అయినా పచ్చిమిర్చి అయినా ఏయైనా చిన్న చిన్న పీసెస్ కి చాలా ఉపయోగపడుద్దండి ఇది। చూసారండి ఏ వెజిటేబుల్స్ అయినా దీనిలో చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవచ్చు। నైఫ్ తో అవసరం ఉండదండి। నేను ఇప్పుడు టమాట చట్నీ కూడా చేస్తున్నా। ఇందులో చూడండి మనం ఉడికించుకున్న పచ్చిమిర్చి టమాటా ముక్కలండి ఇలా సన్న కట్ చేసుకోవాలండి। ఇవి వెజిటేబుల్ ముక్కలండి ఒక 4 పీసెస్ లా కట్ చేసేయాలి। ఆనియన్ ఆనియన్ టమాటా టమాటా అట్లా వేస్తే ఇందులో చిన్న చిన్న పీసెస్ అవ్వవు। వెల్లుల్లండి మనకి మిక్సీతో పని లేకుండా దీనిలో చట్నీ చాలా సులువుగా చేసుకోవచ్చు। ఎలా చేయాలో చూద్దాం। ఇప్పుడు ఇలా లాగాలండి। ఇలా లాగుతుంటండి లోపల అన్ని చిన్న చిన్న పీసెస్ గా అయితేయండి। అది ఎలానో తర్వాత చూపిస్తా। చూసారండి ఎలా అయిందో। స్కెల్లెటోళ్ళు అట్లా కాలేజ్ స్కెల్లెటోళ్ళకి అండి బాగా ఉపయోగపడుతుందండి ఇది। కొంతమందికి బాగా మెత్తగా ఉంటే ఇష్టపడరండి। కొంచెం బరకబరకగా అట్లా అట్లా ఉంటే ఇష్టం అండి। టమాటా చట్నీ బాగా పేస్ట్ లాగా ఉంటే కొంతమందికి నచ్చదు। టమాటా చట్నీ రెడీ అయిందండి। చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుందాం। ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ అయింది। మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి।
వెజిటేబుల్ కట్ ఉంది కాబట్టి మేము చేసుకున్నామండి. లేని వాళ్ళు మిక్సీలోనే చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.